రెడ్డి వెళ్ళి కమ్మ వెళ్ళి రేణుకా చౌదరి గారిని కలిశారు. అంతవరకు బాగానే ఉంది. అదే వేదిక మీద నుంచి ఆమెను కలిసిన తర్వాత పార్టీ మారారు. ఎవరైతే మారారో ఎమ్మెల్యేలు 12 మంది వాళ్ళ రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పి పిలిపించారు. అది కరెక్టేనా? అలాంటి పిలుపు ఇవ్వడం తోటి కొత్త పొంతులు కాంగ్రెస్ పార్టీ తొక్కుతుంది, రాబోయే 2 రోజుల్లో పూర్వవైపు వస్తుంది, ఇలాంటి స్టేట్మెంట్లు వల్ల అనుకుంటున్నారా? ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఒకరు ఇద్దరు పార్టీ మారిళ్ళు ఎమ్మెల్యేలు అంటే అది వాళ్ళ వ్యక్తిగతనో ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అనుకోవాలి. ఇది ఒక సిస్టమ్ లాగా వెళ్ళిపోతుంది. ఎవరు గెలిచినా గానీ ఏ పార్టీలో గెలిచినా గానీ అధికార పార్టీలోకి వెళ్ళడం అంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉండాలి. సీరియస్నెస్ అనేది ఉండాలి. ఆ సీరియస్నెస్ లో భాగంగానే ఈ రోజు కోర్టులు గానీ స్పీకర్ గానీ ఏవి గానీ ఏం చేయలేకపోతున్నాయి ఈ సిస్టాన్ని. దీనిలో ఉన్న లూప్ హోల్స్ ను అడ్డం పెట్టుకొని, దీనిలో ఉన్న దాన్ని అడ్డం పెట్టుకొని, అంటే ఒకటేసారి సిఎల్పి విలీనమైనా గానీ, వీళ్ళు ఒకటేసారి విలీనం కాలేదన్నా గానీ టెక్నికల్ ఇష్యూస్ ని తీసుకొని సంవత్సరాల తరబడి కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ప్రజలలో ఆగ్రహవేశాలు వస్తున్నాయి. ఈ రోజు ఏ పార్టీలో గెలిచినా గానీ అధికార పార్టీలోకి వెళ్తున్నారు, ఈ ఎలక్షన్లు ఎందుకు అనే ఆ కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి దీనికి ఒక ఫుల్ స్టాప్ మార్క్ ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఉండాలి, వ్యతిరేకత అనేది. ఎవరైతే నియోజకవర్గ ప్రజలు ఏ గుర్తు మీద ఓటు వేశారో ఆ గుర్తు మీద ఓటు వేసిన ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేయాలనే సందేశాన్ని ఇచ్చారు అనేది మనం ఇలా అర్థం చేసుకోవాలి. సో రాళ్లతోటి కొట్టి చంపండి అని చెప్పి తీవ్రమైనటువంటి పిలుపు ఇచ్చారు రేవంత్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు అన్నం చేసిన ఇంకా బాధ్యతలు కూడా తీసుకోకముందే, కానీ రాళ్లతోటి కొట్టి వాళ్ళని చంపే బదులు అసలు పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ భావజాలంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారు, అవన్నీ స్క్రూటిని చేసుకోవాల్సినటువంటి బాధ్యత పిసిసి గా ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఏఐసిసి లో ఉన్నటువంటి వాళ్ళకి బాధ్యత కదా. ఆ పిలుపు ఇచ్చేదానికన్నా కూడా నికార్సైనటువంటి వాళ్ళని, నిబద్ధతతో కూడుకున్నటువంటి వాళ్ళని, నైతికతతో కూడుకున్నటువంటి వాళ్ళకి బీఫామ్స్ ఇవ్వాలి కదా. అక్కడ జాగ్రత్త ఇలాంటి పరిస్థితి రాదు కదా. ఇప్పుడు దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో లాభపడ్డ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు రేపు పార్టీ మారుతారని ఎవరు అనుకుంటారు? సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, తనంత లాయలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఉన్నారా? తను వెళ్తారని ఎవరైనా కలగన్నారంటే తను వెళ్తాదని ముందే ఊహించి స్మెల్ చేసి తనకు టికెట్ ఇవ్వకుండా ఉండాలా? అట్లా ఏ ఉండదు ఏ పార్టీలోనైనా. ఇప్పుడు వేరే వేరే పార్టీలో తీసుకోండి, తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళు కూడా తీసుకోండి, వాళ్ళు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అన్న, ఎన్టీఆర్ అన్న పడిచొచ్చే నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకు ఆ పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చిందంటే వాళ్ళు ఇచ్చింది గెలిపించుకోవాలి అనే నమ్మకంతో పార్టీకి పనిచేసింది కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో ప్రజల్లో వీళ్ళకి టికెట్ ఇస్తే గెలుస్తారనే ఉద్దేశంతో పార్టీ ఆలోచిస్తుంది తప్ప వీళ్ళు లాయల్టీగా ఉంటారా, ఒక సుదీర్ఘంగా 5 సంవత్సరాలు పార్టీకే కట్టుబడి ఉంటారా అని ఆలోచించి ఏ పార్టీ ఇవ్వదండి. వెళ్ళడము వెళ్ళకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగతాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ టైం వాళ్ళ కెరీర్ ఏంటి అనేది ఆ నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన దానిలో రాళ్ళు పెట్టి కొట్టండి అంటే నిజంగా రాళ్ళు పెట్టి కొట్టండి అని కాదు, రేపు రాళ్ళు అనే ఆయుధం ఓటు అనేది మీ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి నాయకులు వస్తే నిలదీయండి, వాళ్ళని వ్యతిరేకించండి, ఓట్లు వేయకండి అని అర్థం. అంతే తప్ప భౌతిక దాడులకు పాల్పండి అనే అర్థం కాదు. మరొక పిసిసి అధ్యక్షుడిగా ఆయన పిలిపించవచ్చు కదా. అసలు పార్టీ నుంచి వెళ్ళినంత పార్టీని మోసం చేసి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళా మేము తీసుకోవడానికి సిద్ధంగా లేము, మేము అసలు తీసుకోము భవిష్యత్తులో కూడా అని చెప్పి ఒక స్టేట్మెంట్, అలాంటి నిబంధన, అలాంటి విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవచ్చు కదా. అలాంటి విధానాన్ని ప్రకటించకుండా పోయినటువంటి వాళ్ళ రాళ్లతో కొడతానంటే బీఫామ్ ఇచ్చినటువంటి ఏసీసీని పిసిసిని కొట్టాలి కదా. ఇప్పుడు మక్మల్ క్లాత్ లో ఒక రాయి పెట్టి కొట్టడం అంటే ఇదే. ఎందుకంటే వాళ్ళని రాళ్లతో కొట్టండి అంటే మా పార్టీలోకి వస్తే మేము కూడా అదే విధంగా కొడతామని అర్థం. అంతే తప్ప మీరు మళ్ళా మా పార్టీలోకి వస్తే మేము తీసుకోమని చెప్పడం ఒక పిసిసి మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న పిసిసి నాయకుడు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళు మారుతాం. ఇప్పుడు దానం నాగేందర్ గారిని మేము ఎవరం పార్టీలోకి వస్తాడని అనౌన్స్ చేయలేదు. మా పరంగా కాంగ్రెస్ పార్టీ పరంగా ఎలాంటి ప్రకటన కూడా చేయకముందే ఆయన ఉలిక్కి పడి ఎవరో సోషల్ మీడియాలో ఏదో పేపర్లో రాసిందని చెప్పి నానా కూతలు కూస్తున్నాడు. మరి వీళ్ళ విషయంలో కూడా తొందరపడి ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. నిన్న ప్రజలకు పిలుపునిచ్చిండు రాళ్లతో కొట్టి చంపండి అంటే కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ కూడా అదే అన్నట్టు. నెక్స్ట్ వాళ్ళు వస్తే వాళ్ళకి భవిష్యత్తు లేదని ఆయన ఒక సందేశం ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. భవిష్యత్తు లేదనా, లేదంటే రేవంత్ రెడ్డి వచ్చి కొత్త విధానాన్ని కాంగ్రెస్ పార్టీలో తీసుకొస్తాడా? ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పి చెప్పించగలరా, లేదంటే కాంగ్రెస్ పార్టీ విధానంగా తీసుకోగలరా? ఇప్పుడు బహిరంగంగా ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిన నేతలు ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీలో గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన వాళ్లకు పరోక్షంగా వాళ్ళకు రేపు రేవంత్ రెడ్డి గారి కార్యాచరణ ఏంటి, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏ నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది పరోక్షంగా వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఇట్లాంటి ప్రకటనలు ఇప్పుడే అంటే సమయం సందర్భం లేకుండా ప్రకటన చేయాల్సిన అవసరం లేదు. రేపు వాళ్ళంతట వాళ్ళు వస్తా అంటే
అప్పుడు డిసిషన్ తీసుకో